हाय फ्रेंड्स, दिस इज आनंद। मेरे चूस्तुन्नारु आनंद सोशल एज चैनल। ई रोज मन की राष्ट्र अन्नी जिल्लाल नुंची कूडा टीडीपी नायकुलु गानी अटु सीपीआई नायकुलु गानी इला अन्नी पार्टीलकु संबंधी ई रोज चाला मुख्यमैन मीटिंग्स अयिते कंडक्ट चेयडं जरिगिंदि। दानितो पाटु गत प्रभुत्वंलो एवरैते सोंतंगा इल्लु निर्मिंचुकुन्नारो వారికి సంబంధించిన అమౌంట్ కూడా శాంక్షన్ చేయాలంటూ ఇక్కడ మనకి టీడీపీ నాయకులు అయితే ధర్నాలు చేయడం అయితే జరుగుతుంది। ప్రతి జిల్లాకి సంబంధించి ఈ రోజు అయితే అప్డేట్ రావడం జరిగింది। ఈ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే ఇటువంటి జెన్యూన్ న్యూస్ అన్ని కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది। గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలి। ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి రావడం జరిగింది। రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన గృహాలకు చెల్లించాల్సిన బిల్లులు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ తేరేపా నేతలు గురువారం స్థానిక వంతెన కోడల్లో ఆందోళన వ్యక్తం చేశారు। వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 3792 గృహ నిర్మాణాలు నిలిచిపోయాయని వారు పేర్కొన్నారు। ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన అయితే చేయడం జరిగింది। లబ్ధిదారులకు టిట్కో గృహాలను అప్పగించాలి। ఇది మనకి అమలాపురం నుంచి రావడం అయితే జరిగింది। తేదేపా హయంలో నిర్మించిన టిట్కో భవనాలను లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర గిడ్డంగుల మాజీ డైరెక్టర్ మెట్ల రమణబాబు పేర్కొన్నారు। అమలాపురంలోని ఆయన స్వగృహంలో గురువారం సమావేశం జరిగింది। ప్రభుత్వం సేకరించిన భూముల్లో అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించి అప్పగించాలని తేదేపా నాయకులు డిమాండ్ చేయడం అయితే జరిగింది। ఇళ్ల స్థలాల సమస్యలపై పోరాటం చేస్తామంటూ ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది। ఇది కాకినాడ నుంచి రావడం జరిగింది। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి పేదలకు పంపిణీ చేయాల్సిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాయిదాలు వేసుకుంటూ వస్తుందని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ తేదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆరోపించారు। గురువారం స్థానిక జిల్లా తేదేపా కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం నిర్వహించారు। తేదేపా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై సమీక్షించారు। ఈ నెల 6వ తారీఖున ప్రతి గ్రామ వార్డు స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, 7న పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద నిరసన ప్రదర్శన చేయాలని, 8న పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, 11న కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయాలని ఈ సమావేశంలో తీర్మానం అయితే జరిగింది। స్పందించకుంటే 16న టిట్కో గృహ ప్రవేశం అయితే ఖాయం। ఇక మనకి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ గారు అయితే తెలియజేస్తున్నారు। ఇది మనకి ప్రకాశం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది। టిట్కో బాధితుల సమావేశాన్ని స్థానిక మల్లయ్య లింగం భవనంలో ఈ నెల 10న నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు। స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। గత ప్రభుత్వం ప్రతి పేదోళ్ళ ఈ సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో G+3 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు। ఈ మేరకు పేదల నుంచి 16394 దరఖాస్తులు సేకరించగా అందులో 10216 మందిని అర్హుల జాబితాలో ప్రకటించినట్లు వివరించారు। సదరు జాబితా నుంచి లాటరీ విధానంలో 6000 మందిని లబ్ధిదారులుగా వెల్లడించారన్నారు। ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఈ నెల 16న లబ్ధిదారులతో టిట్కో గృహప్రవేశం చేయిస్తామని, ఇళ్ల స్థలాల పంపిణీలో మాయమాటలు, ఇది మనకి పాయకాపురం నుంచి రావడం జరిగింది। ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వైకాపా ప్రభుత్వం మాయమాటలు చెబుతుంది। తేదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు, ఇదిగో స్థలాలు ఇస్తాం అదిగో ఇస్తామంటూ పేదల మనోభావాలతో ప్రభుత్వం చెలగాట మాడుతుందన్నారు। 61వ డివిజన్ శాంతినగర్లో ఏర్పాటు చేసిన తేదేపా నూతన కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు। 16న గృహప్రవేశాలు అయితే తథ్యం, ఇది మనకి విజయవాడ నుంచి రావడం జరిగింది। డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు 14వ తేదీలోపు టిట్కో గృహాలను కేటాయించకపోతే 16న గృహప్రవేశాలు చేయించి తీరుతామని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పేర్కొన్నారు। గురువారం నగరంలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విధంగా తెలియజేశారు। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇంకా చాలా ప్లేస్ నుంచి అయితే మనకి ఈ డీటెయిల్స్ రావడం జరిగింది, కానీ వీడియో చాలా ల్యాగ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడతో దీన్ని క్లోజ్ చేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిజ్లైక్ చేయండి।
మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.